హాయ్ ఫ్రెండ్స్, 20 డిసెంబర్ 2020 ఈ రోజున ఒక 30 అడుగుల బోట్ బహమాస్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడాకి బయలుదేరింది. అప్పుడు ఈ బోట్లో 20 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అయితే ఈ బోట్ చాలాసార్లు బహమాస్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడాకి ట్రావెల్ చేయడం జరిగింది. అందువల్లే ఈ జర్నీ కూడా చాలా నార్మల్గా ఉంటుంది. అయితే సముద్రపు మధ్యలో ఈ బోట్కి అసలు ఏమైంది? ఒకవేళ ఈ బోట్ సముద్రంలో మునిగిపోయిందా లేదా ఏదైనా తుఫాన్లో చిక్కుకుందా అనే ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అయితే బహమాస్ ఐలాండ్ నుంచి ఈ బోట్ మంచి కండిషన్లోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ బోట్ ఫ్లోరిడాకి వెళ్ళాలి అంటే బర్ముడా ట్రయాంగిల్ని క్రాస్ చేసి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే అమెరికన్ కోస్ట్ గార్డ్స్కి ఈ విషయం గురించి తెలిసిందో, అప్పుడు వాళ్ళు ఒక సర్చ్ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. అలా ఈ ఆపరేషన్ సముద్రంలో 4 రోజుల వరకు జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ కోస్ట్ గార్డ్స్కి ఆ బోట్కి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికాయా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మనందరం ఇప్పటికే బర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే బర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ ఓషన్లో ఒక పెద్ద భాగం అని చెప్పాలి. ఈ ట్రయాంగిల్ ఫ్లోరిడా నుంచి స్టార్ట్ అయి బర్ముడా ఐలాండ్ మరియు అక్కడి నుంచి ప్యూర్టోరికో, ఆ తర్వాత మళ్లీ ఫ్లోరిడా వచ్చి ఎండ్ అవుతుంది. అట్లాంటిక్లో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా దాదాపు 8 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ పాకిస్తాన్ మరియు టర్కీ దేశాల కంటే పెద్దగా ఉంటుంది. బర్ముడా ట్రయాంగిల్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ట్రయాంగిల్లో జరిగిన మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ వల్ల ప్రపంచంలో బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి పాస్ అవుతున్నప్పుడు షిప్స్ కానీ ప్లేన్స్ కానీ వాటి బేస్ స్టేషన్తో కాంటాక్ట్ని కోల్పోతూ ఉంటాయి. అలా ఎప్పటికీ అవి మాయమైపోతాయి. ఇప్పటికీ ఎన్నో షిప్స్, ఏరోప్లేన్స్ ఈ ప్లేస్ దగ్గర కనిపించకుండా మాయమైపోయాయి. అయితే ఇప్పటికీ కేవలం కొన్ని షిప్స్, ప్లేన్స్ యొక్క ఆనవాళ్లు మాత్రమే రీసెర్చర్స్కి సముద్రం బాటంలో దొరికాయి. అవి కూడా బర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్లేస్లో కాకుండా ఇంకెక్కడో దొరికాయి. ఈ షిప్స్ అండ్ ప్లేన్స్లో ఉన్న మనుషుల గురించి మాత్రం చిన్న క్లూ కూడా దొరకలేదు. సముద్రం యొక్క ఈ భాగంలో వర్టెక్స్ కనుగొనబడుతుంది. అలాగే ఇక్కడ సీ మాన్స్టర్స్ లేక ఏలియన్స్ ఉన్నట్లు అందరూ చెప్పుకుంటారు. ఈ బర్ముడా ట్రయాంగిల్ చిన్న షిప్స్ మరియు ప్లేన్స్ నుంచి పెద్ద పెద్ద కార్గో షిప్స్ మరియు ప్లేన్స్ వరకు దేన్ని కూడా వదలలేదు. కానీ ఇక్కడ ఎందుకు ఇన్ని అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం సైన్స్కి దొరికేసింది. ఈ స్టోరీ 1945లో మొదలైంది. అప్పుడు యుఎస్ నేవీ యొక్క 5 టోర్పెడో బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక మిషన్లో వర్క్ చేస్తున్నాయి. ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్లో కూర్చున్న 15 మందికి అదొక సర్వసాధారణ జర్నీ అని చెప్పొచ్చు. అయితే బర్ముడా ట్రయాంగిల్ ఏరియాకి రాగానే యుఎస్ నేవీ రాడార్ నుంచి ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఒక్కసారిగా మాయమైపోయాయి. అప్పటికి వరల్డ్ వార్ పూర్తయి కేవలం కొన్ని నెలలు అవటం వల్ల మేబీ శత్రుదేశం యొక్క పని అయి ఉంటుంది అని యుఎస్ నేవీ అనుకోవడం జరిగింది. అందువల్ల ఈ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ని వెతకడానికి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ని యుఎస్ నేవీ పంపించింది. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా బర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి రాగానే మాయమైపోయింది. అలా మొత్తం ఆ 6 ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం బర్ముడా ట్రయాంగిల్ మీద దృష్టిని ఉంచింది. దాదాపు 10 సంవత్సరాల ముందు ఇలాంటి సంఘటన ఇంకో ఎయిర్ క్రాఫ్ట్కి జరిగింది. కానీ అదృష్టం కొద్దీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ తప్పించుకుంది. 19 సంవత్సరాల వయసు గల జార్జ్ అండ్ డేవిడ్ అనే ట్విన్స్ అమెరికన్ నేవీలో ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అనే వార్త వచ్చింది. దాంతో వాళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ జెట్లో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అలా వాళ్ళు జెట్లో బర్ముడా ట్రయాంగిల్ ఏరియాకి చేరిన కేవలం 20 నిమిషాల తర్వాత ప్లేన్ యొక్క అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా పనిచేయటం ఆగిపోయాయి. అప్పుడు పైలట్కి ఎలాంటి సిగ్నల్ లేకపోవటం వల్ల ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని ఎలాంటి ఐడియా కూడా రావట్లేదు. ఆ ఇద్దరు ట్విన్స్ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళకి ఎలాంటి షిప్ కానీ లేదా ఏదైనా భూభాగం కానీ కనిపించలేదని చెప్తున్నారు. ఎక్కడా చూసినా కేవలం నీరు మాత్రమే కనిపిస్తోంది. దాంతో పైలట్కి చెమటలు పట్టి స్పృహని కోల్పోయాడు. కానీ ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ ప్లేన్ కో పైలట్ కూడా ఉండటం వల్ల అతను సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ప్లేన్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక ప్లేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయటం జరిగింది. అయితే అప్పటికీ బర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ గురించి ప్రపంచం మొత్తానికి తెలియటం వల్ల ఆ ఇద్దరు ట్విన్స్కి ప్లేన్ అదుపు తప్పడానికి కారణం బర్ముడా ట్రయాంగిల్ అని అర్థమైంది. అయితే వీళ్ళిద్దరు కూడా లక్కీగా బర్ముడా ట్రయాంగిల్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 2015లో ఎల్ ఫారో అనే పేరుగల కార్గో షిప్ ఫ్లోరిడా నుంచి ప్యూర్టోరికోకు వెళ్తూ ఉండింది. అయితే ఈ షిప్ 1 అక్టోబర్ 2015 రాడార్ సిగ్నల్ నుంచి మాయమైపోయింది. అప్పుడు యుఎస్ కోస్ట్ గార్డ్స్ మరియు ఎయిర్ ఫోర్స్ ఒక కంబైన్ సర్చ్ ఆపరేషన్ చేశారు. అలా ఒక నెల మొత్తం వెతికిన తర్వాత ఎల్ఫరో సముద్రం యొక్క సర్ఫేస్ నుంచి 15,000 ఫీట్ లోపల దొరికింది. 23 ఫెబ్ 2017 టర్కిష్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్ TK-3 అనే విమానం క్యూబాలో హవానాలో ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ప్లేన్కి బర్ముడా ట్రయాంగిల్ పై నుంచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పైలట్ కంట్రోల్ రూమ్కి ప్లేన్ అబ్నార్మల్ కండిషన్లో రన్ అవుతోంది అని రిపోర్ట్ చేశాడు. ఆ తర్వాత పైలట్ తను వెళ్లాల్సిన రూట్ను మార్చేసి హవానా బదులు డాలస్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ని ల్యాండ్ చేసి 440 ప్యాసింజర్స్ యొక్క ప్రాణాలు కాపాడాడు. ఇంతవరకు చెప్పిన ఇన్సిడెంట్స్ లాంటివి బర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఎన్నో జరిగాయి. వీటిలో ఎన్నో ఇన్సిడెంట్స్ గురించి వికీపీడియాలో రిపోర్ట్ ఉంది. ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ వాటికి సంబంధించి వికీపీడియాలో ఎలాంటి రిపోర్ట్ లేదు. 1967లో క్రిస్మస్ రోజున బ్రాక్ అనే అమెరికన్ బిజినెస్ మ్యాన్ అతని సొంత లగ్జూరియస్ షిప్లో మయామి బీచ్లో తన సొంత పట్టణానికి ప్రయాణం స్టార్ట్ చేశాడు. కానీ ప్రయాణం స్టార్ట్ అయిన కొంత సమయం తర్వాత బ్రాక్ బీచ్ గార్డ్స్కి కాల్ చేసి తన షిప్ని ఏదో ఢీకొట్టిందని చెప్పాడు. అప్పుడు వెంటనే బీచ్ గార్డ్స్ అక్కడికి వెళ్లారు, కానీ వాళ్ళకి అక్కడ షిప్ కానీ అందులో బ్రాక్ కానీ కనిపించలేదు. అయితే ఆ రోజు ఆ షిప్ని ఏం ఢీకొట్టింది అనే రహస్యం బ్రాక్తో పాటు డిసపియర్ అయిపోయింది. ఎప్పటికప్పుడు ఈ బర్ముడా ట్రయాంగిల్లో ఇలాంటి ఎన్నో విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే సైంటిస్టులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ రీసెర్చ్ల్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి చేసిన రీసెర్చ్లో సైంటిస్టులు ఎలాంటి విషయాల్ని కనిపెట్టారు అంటే వాటితో ఈ బర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ సాల్వ్ అయిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి సంబంధించిన ఒక అమెరికన్ సైంటిస్ట్ యొక్క టీం శాటిలైట్ నుంచి బర్ముడా ట్రయాంగిల్ని బాగా అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి ఎలాంటి విషయం కనిపించింది అంటే అంతకుముందు ఎవ్వరూ కూడా దాన్ని చూడలేదు. వాళ్ళు శాటిలైట్ ద్వారా బర్ముడా ట్రయాంగిల్లో ఏవో క్లౌడ్స్ లాంటివి ఫామ్ అవుతున్నట్టు చూశారు. అలాగే ఆ క్లౌడ్స్ అనేవి స్క్వేర్ లేదా సర్కిల్ షేప్లో కాకుండా ఒక విధమైన ఎక్సోగోన్ షేప్లో ఉన్నాయి. అంతేకాదు ఈ క్లౌడ్స్ ఒక్కొక్కటి 88 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అయితే వీటి గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇవి నార్మల్ క్లౌడ్స్ కాదు, ఇవి ఒక ఎయిర్ బాంబ్ లాంటి క్లౌడ్స్ అని. ఇలాంటి విచిత్రమైన క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు ఈ క్లౌడ్స్ కింద చాలా వేగంగా ఉండే గాలులుంటాయి. ఈ గాలుల యొక్క స్పీడ్ గంటకి దాదాపు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్లేస్లో ఇంత ఎక్కువ స్పీడ్ గల గాలులు ఉండటం వల్ల ఎలాంటి విమానమైనా కానీ వీటి పైనుండి ఎగరలేదు. అలాగే ఎంత పెద్ద షిప్ అయినా వీటి గుండా ట్రావెల్ చేయలేదు. అంటే బర్ముడా ట్రయాంగిల్లో జరిగిన విచిత్రమైన ఇన్సిడెంట్స్కి పెద్ద పెద్ద ఎక్సోగోన్ షేప్ క్లౌడ్స్ కింద ఉన్న వేగవంతమైన గాళ్ళు కారణమై ఉండొచ్చు అని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, బర్ముడా ట్రయాంగిల్కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.